హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేనుక ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బిజీగా ఉన్నానండి మా ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ ఉంది సో నేను అందుకు చాలా బిజీగా ఉన్నాను ప్రసాదాలు చూపిస్తున్నాను కదండి అందులో భాగంగానే ఇది చక్కెర పొంగలండి ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను అడిగారండి సో నేను వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఒక కప్ రైస్ తీసుకున్నానండి మామూలు నార్మల్ మనం వండుకునే రైసే సేమ్ అదే కప్తో కొంచెం వెల్త్గా పెసరపప్పు తీసుకుని ఇది దూర కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై చేసుకుని చేసుకుంటేనే చాలా బాగుంటుందండి కొంతమంది ఇలా చేస్తారు పొడి పొడిగా అది నాకు నచ్చదు టేస్ట్ కూడా బాగుండదండి ఫ్రై చేయాలి పెసరపప్పు అప్పుడు చాలా బాగుంటుంది రెండు వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు రెండు కప్పులు అయింది కదండి రైసు పప్పు నేను ఐదు కప్పులు వాటర్ బాయిల్ చేసుకున్నానండి ఈ రైస్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇది చక్కగా పలుకు లేకుండా కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇంత కన్సిస్టెన్సీ ఉండాలండి ఇంత లిక్విడ్లా ఉండాలి ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి బెల్లం షుగర్ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసేసానండి ఎక్కువగా స్వీట్ పడుతుందండి అసలు కొలత కరెక్ట్గా చెప్పలేము ఎక్కువ స్వీట్ పడుతుంది చక్కెర పొంగిల్లో ఇంత చూడండి లిక్విడ్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం ఒక మనకి ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి దీన్ని మనకి కుక్ అయితే ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది చూడండి ఇది మనకి కుక్ అయింది కొంచెం ఎంతో కాదండి జస్ట్ కొంచెం పచ్చకర్పూరం దంచి వేశానండి స్మెల్ చాలా బాగుంటుంది ప్రసాదం అంటే చక్కెర పొంగల్లో కంపల్సరీ పచ్చకర్పూరం వేయాలండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నేను కొంచెం నెయ్యి వేసాను ఒక హాఫ్ కప్పు పావు కప్పు అలా వేశాను కొంచెం నెయ్యి కూడా ఎక్కువైనా పడుతుందండి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కొంచెం బాదం కొంచెం పచ్చి కొబ్బరి ఇది కంపల్సరీ వేసుకోవాలి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఎండు కొబ్బరి వేస్తారు బట్ టేస్ట్ నాకైతే నచ్చదు నేను అందుకే ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తాను కొన్ని కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చక్కెర పొంగలి ఎప్పుడు మనం చేసినప్పుడు వేడి మీద అలాగే ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి చల్లారిన తర్వాత తినడానికి బాగుంటుంది లేదంటే బాగా గట్టిపడిపోయి రైస్ లాగా అయిపోతుందండి ఇప్పుడు కొంచెం జారుగానే ఉండాలి ఇవి ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చాలా కమ్మగా బా భలే భలే బాగుంటుంది ఈ చక్కెర పొంగలి తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే చాలా బిజీగా ఉన్నానండి మ్యారేజ్ అని చెప్పాను కదా ఆ మ్యారేజ్ కొన్ని కొన్ని ఆ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను యాక్చువల్గా నేను అయితే చుట్టాలు అది వచ్చారు నాకు అసలు ఖాళీ లేదండి సో నేను అందుకే వీడియోస్ అవి పెట్టలేకపోతున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్